బ్రేక్. ఇక ఏపీలోనూ కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ఒక్క విశాఖలోనే జీరోగా ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం 349కి పైగా నమోదవుతున్నాయి. ఇలా రోజువారీ కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రస్తుతం స్కూళ్లకు సెలవులిచ్చే ప్రసక్తే లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. స్కూల్కి వెళ్లే విద్యార్థులు కుటుంబ సభ్యులకు కరోనా అంటించే అవకాశం ఉండడంతో పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. రెడ్డి దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఇప్పటికే కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ లేదా పార్షియల్ లాక్డౌన్ లాంటివి పాటిస్తున్న నేపథ్యంలో సో అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్కూల్కి సెలవులు కానీ లేకపోతే ఇటువంటి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి మంత్రి చెప్తున్న నేపథ్యంలో అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? దీనికి సంబంధించి ఏమైనా ఆల్టర్నేషన్స్ ఏమైనా, దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ప్రభుత్వం చేస్తోందా ప్రసన్న? ప్రభుత్వం కరోనా కేసులని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. పెరుగుదల ఏ రకంగా ఉంది, స్కూళ్లలో పెరుగుదల ప్రధానంగా ఏ రకంగా ఉంది అనే దాని మీద కొంత సమాచారం సేకరిస్తాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో స్కూల్ కి పెద్ద ఎఫెక్ట్ పడిన పరిస్థితి ప్రస్తుతం కనపడట్లేదు. మనకి తెలంగాణ ప్రాంతంలో చాలా స్కూల్స్ ఎఫెక్ట్ అయ్యే కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు, అక్కడక్కడ కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. నిన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడినప్పుడు ప్రస్తుతం స్కూళ్లు మూసే ఆలోచన లేదని చెప్పారు. అయితే కేసులు రిపీటెడ్ గా పెరిగినా, కేసులు ఎక్కువగా వచ్చినా ఏం చేయాలి అనే దాని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల్లో భాగంగా కేసులు పెరుగుదలను బట్టి బహుశా ఈ వారం చివరి రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అయితే స్కూళ్లు మూసే పరిస్థితి లేదు. తెలంగాణలో లాగా పరిస్థితిని బట్టి కేసులు ఎక్కువ పెరిగినా, విద్యార్థులకు ఎక్కువ కరోనా కేసులు వచ్చినా దాని ప్రకారం స్కూళ్ల మూసివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు కీలకంగా మారాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఈ అంశానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది, వాళ్ళే ఉంటున్నారు? అంటే జనరల్ గా దేశంలో చాలా స్కూళ్లు కరోనా బారిన పడ్డాయి, తెలంగాణలో బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకదానితో ఒకటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. స్కూళ్ళనే కాదు, కేసులు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలో కొంత ఆందోళన ఉంది. అయితే విద్యార్థులు సెన్సిటివ్ గా ఉంటారు, చాలా పదో తరగతి లోపు చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు స్కూళ్ళలో. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రభావం ఇంటికెళ్తే తల్లిదండ్రుల మీద, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి సీరియస్ గా లేదు కాబట్టి దీన్ని ఏ రకంగా చేయాలనే దాని మీద ప్రభుత్వం కొంత కసరత్తు చేస్తుంది. ఒకవేళ సీరియస్ గా మారి స్కూళ్ళకి బాగా కరోనా వ్యాపించి పరిస్థితి కనుక వస్తే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మేలు చేసే నిర్ణయం ఏదో ఒకటి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టు ఇప్పుడు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నాకు టైంలోని జీరో వరకు తీసుకొచ్చింది వైజాగ్ లాంటి ఏరియాస్ లో కరోనా కేసెస్ ని. అలాంటిది ఇప్పుడు అలాంటి ప్లేసెస్ లో రోజుకి దాదాపు సుమారు 300కు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం ప్రసన్న? అంటే యాక్చువల్ గా డిసెంబర్ జనవరి 15 వరకు బాగానే ఉంది. అంటే సంక్రాంతి వరకు, సంక్రాంతి తర్వాత కేసులు పెరుగుదల బాగా వచ్చింది. ఎందుకంటే దీనికి కారణం గత 4-5 నెలల నుంచి కూడా ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ లో కరోనా నుంచి రిలాక్స్ అయిపోయారో, ఇప్పుడు మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు వాడటం మానేశారు, ఆ తర్వాత నిర్లక్ష్యం కారణంగా కేసులు బాగా పెరిగిన పరిస్థితి, ఈ 2-3 నెలల ఎఫెక్ట్ మనకి మార్చి ఎండింగ్ వచ్చేటప్పటికి తీవ్రస్థాయిలో చూపిస్తుంది. మీరు అన్నట్టుగా గతంలో వైజాగ్ లో కావచ్చు, విజయనగరంలో కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు జీరో కేసులు అయ్యాయి. వేస్తున్నానికి కారణం ఏంటంటే 1-2 ఉన్నా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అజాగ్రత్తగా ఉండటం వల్ల ఈ కేసులు వ్యాప్తి ఎక్కువగా జరిగింది. ఇప్పుడు కొద్దిగా సీరియస్ గా దృష్టి పెట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కనుక భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం కనిపించదు. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రతి సామాన్య మానవుడు, ప్రతి ఇల్లు, ప్రతి స్కూల్ కనుక పాటిస్తే తప్పనిసరిగా కేసులు తగ్గుదల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే అజాగ్రత్త కంటిన్యూ అయ్యి సోషల్ డిస్టెన్స్ లేకపోయినా, మాస్కులు పెట్టుకోలేకపోయినా, శానిటైజర్ వాడకపోయినా తప్పనిసరిగా ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, మీరంటే ఎగ్జాక్ట్ గా అంటే ఇప్పటికే రాష్ట్రాలకు వదిలేసింది కేంద్ర ప్రభుత్వం వీడికి సంబంధించి జాగ్రత్తలకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఒకవేళ మాస్క్ పెట్టుకోకపోయినా, మాస్క్ పెట్టుకోకపోయినా ఈ ఇలాంటి విషయాలు అజాగ్రత్తలు పాటిస్తే ఏమైనా ఫైన్స్ విధించే దిశగా ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తోందా? అలాంటి ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రసన్న? ఇప్పటికే ఫైన్ మీద దృష్టి పెట్టారు, ఫైన్ విధిస్తున్నారు. అయితే ఫైన్ వేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుంది. ఆ టైంకి మాస్క్ పెట్టుకోలేకపోవడం వల్ల డబ్బులు కట్టి వెళ్ళిపోతారు, అతని వల్ల ఎంతో మంది కరోనా రావచ్చు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో కరోనా ఎంటర్ అయినప్పుడు 2020 మార్చి నెల నుంచి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారో అదే జాగ్రత్తలు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒకళ్ళు నిర్లక్ష్యం కారణంగా వందలాది మంది బలయ్యే అవకాశం, ప్రధానంగా ఈ వ్యాధి
ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ రెండేళ్లు మాస్క్ ధరించడం తప్పనిసరిని ఇప్పటికే చెప్పింది. వ్యాక్సిన్ వేసుకున్నా వ్యాక్సిన్ వేసుకోకపోయినా కరోనా జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ మాత్రం 2 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు, అన్ని జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన చేసుకోవాలి. ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా మ్యాండేటరీగా మాస్క్, సోషల్ డిస్టెన్స్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది తప్పనిసరి విషయాలుగా గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న ఫర్ ద అప్డేట్స్.